వ్యవస్థను గాడిలో పెడుతున్నా, విద్యా వ్యవస్థ అద్భుతంగా తీర్చిదిద్దుతా అని మాట్లాడి, ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని 10 నెలలైనా కూడా ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద చదువుకుంటున్న దాదాపు 12,50,000 మంది విద్యార్థులకు ఇవాళ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి రాకముందు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తాం, ఈ రాష్ట్రంలో పెండింగ్లున్న కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాం, దానికోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి విద్యా కళాశాలకు యాజమాన్యాలకు బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, ఇవాళ 10 నెలలు గడిచినా కనీసం ఒక నయా పైసా కూడా ఇవాళ కాలేజీలకు విడుదల చేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇవాళ ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇవాళ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంటెక్ లో జాయిన్ కావాలన్నా, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు బీటెక్ లో జాయిన్ కావాలన్నా ఇవాళ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. దీని మీద అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఏ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్న తప్ప కొంచెం కూడా ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తా ఉన్నారు, సర్టిఫికెట్లు ఇవ్వమంటే ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి మాత్రమే సర్టిఫికెట్లు తీసుకోపోండి అని చెప్తే, ఇవాళ అప్పులు వేసుకొని ఆస్తులు కుదబెట్టుకొని ఇవాళ డబ్బులు తీసుకొచ్చి ఇవాళ కళాశాలల కాలేజీలలో కట్టుకొని ఇవాళ సర్టిఫికెట్లు తీసుకొని ఇవాళ ఉన్నత విద్యలో జాయిన్ అయ్యే పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో కనిపిస్తుందంటే ఈ ప్రభుత్వం చాలా విద్యార్థుల పట్ల, పేద విద్యార్థుల పట్ల దుర్మార్గంగా ఇవాళ వేస్తున్నట్టుగా ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ మీద కనీసం ఒక రివ్యూ మీటింగ్ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు పెట్టడం లేదు. కనీసం ఇవాళ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు, విద్యా కమిషన్ ఏర్పాటు చేసినా ఇంతవరకు విద్యా కమిషన్ ఇవాళ జాడ లేదు. ఇవాళ విద్యా వ్యవస్థను చాలా ప్రక్షాళన చేస్తా మేధావినని మాట్లాడిన ఆకునూరు మురళి గారు ఇవాళ విద్యా కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఎక్కడ వెళ్ళో ఇవాళ ఎవరు తెలియలేని పరిస్థితి. అదే ప్రైవేట్ విద్యా వ్యవస్థ కళాశాలలో, కార్పొరేట్ కాలేజీలైన నారాయణ శ్రీచేతన కళాశాల లోపల చాలా ఇబ్బందులకు గురవుతుందని చెప్పి విద్యార్థులందరూ ఇవాళ మహిళా కమిషన్కు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదా గారు ఇవాళ నారాయణ శ్రీచేతన కార్పొరేట్ కాలేజీలోకి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్న అంశాల మీద ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నదంటే, మరి మహిళా కమిషన్ ఇంపార్టెంటా, విద్యా కమిషన్ ఇంపార్టెంటా ఇవాళ అర్థం కాని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. కనీసం విద్యా కమిషన్కు ఉన్న సోయి కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నా. ఇవాళ ప్రైవేట్ కళాశాల సిబ్బంది, ఇవాళ టీచింగ్ కానీ నాన్ టీచింగ్ వాళ్ళు, వాళ్ళకి ఇవాళ దసరా పండుగ వచ్చింది, ఇప్పుడు ఈ కళాశాల యాజమాన్యాలు మాకు జీతాలు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. కళాశాల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఇవాళ ఆ కాలేజీలలో పనిచేసే లక్షలాది మంది సిబ్బంది ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించింది. ఒక దిక్కు ఉన్నత విద్యను సంస్కరిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రైవేట్ ఇవాళ విద్యార్థులందరినీ, ఈ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలందరినీ మార్కెట్లో బదనం చేయాలని ఒక కుట్రపూరితంగా ముఖ్యమంత్రి గారు వివరిస్తూ ఉన్నారు. ఇవాళ కాలేజీ లోపల, బీటెక్ కళాశాల లోపల చదువుతున్న విద్యార్థులందరూ ఇవాళ గంజాయి తాగుతున్నారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల మీద ఇవాళ అభండాలు మోపే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు చేపడతా ఉన్నారు. నిజంగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయి? ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గంజాయి తాగుతున్నారంటే ఏమైనా ఆధారాలున్నాయా? ఎన్ని కేసులు మీరు నమోదు చేసిరో ఇవాళ పబ్లిక్ ఇవాళ బయట పెట్టాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ కళాశాలకు రీయింబర్స్మెంట్ యాజమాన్యాలు అడుగుతున్నారని చెప్పి ఇవాళ కాలేజీలలో గంజాయి తాగుతున్నారని చెప్పి ఈ రకంగా దుర్మార్గమైన ప్రచారాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయడం మానుకొని ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ మహిళా కమిషన్ చైర్మన్ గారు కూడా మేము కోరుతా ఉన్నాం. ఒక కార్పొరేట్ కళాశాల మాత్రమే మీరు తిరగడం కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో గురుకులాలు ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు ఇవాళ ఎస్సీ గురుకులం, బీసీ గురుకులం, మైనారిటీ గురుకులాల లోపల కనీస వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని ఇవాళ మహిళా కమిషన్ ఎందుకు వాటిని సందర్శించని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ
గురుకుల పాఠశాలలో కూడా సందర్శిస్తే అక్కడ ఉన్న లోటుపాట్లన్నీ బయట పడతాయనే ఉద్దేశంతో మీరు ఆ గురుకుల పాఠశాల మీరు సందర్శిస్తలేరని చెప్పి ఇవాళ మహిళా కమిషన్ గారిని ఇవాళ మేము కోరుతా ఉన్నాం. నిజంగా పేద వర్గాల పట్ల ప్రేమ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఎట్లయినా ప్రేమ లేదు. కనీసం ఆ వర్గాల నుంచి వచ్చిన చైర్మన్ గారు మీరైనా కనీసం ఆ గురుకుల పాఠశాలను సందర్శించి ఆ గురుకులాల్లో విద్యార్థులు జరుగుతున్న నాసిరకం భోజనాలు వాటన్నిటి మీద మీరు దృష్టి సారించి మంచి భోజనాన్ని పెట్టే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇలా మీ మహిళా కమిషన్ గారిని కోరుతా ఉన్నాం. కనీసం చార్జి తీసుకొని నెల దాటిపోయినా విద్యా కమిషన్ ఇవాళ జాడ లేకపోవడం చాలా దుర్మార్గం. మరి తనను పని చేయనిస్తలేరా లేదంటే మాకునూరి మురళి గారే కావాలని చెప్పి ఇవాళ దూరం ఉంటున్నారో ఇవాళ అర్థం కాని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొన్ననే ప్రభుత్వం ఇవాళ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2050 పోస్టులను ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చింది. మరి వాటికి అప్లై చేయాలంటే సర్టిఫికెట్లు కావాలి కదా. ఇవాళ సర్టిఫికెట్లు ఇచ్చడానికి ఇవాళ నర్సింగ్ కాలేజీలో చదివిన విద్యార్థులు కోటిలోని డిఎంఈ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ధర్నా చేసినా కూడా దాని ఒక కమిటేషన్ కానీ ఇప్పటి వరకు కూడా ఆ కాలేజీలకు డైరెక్షన్ ఇచ్చి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దని చెప్పి కనీసం ఒక డైరెక్షన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేకపోవడం వల్ల ఇవాళ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 14 వరకే ఇవాళ ఈ మెడికల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇవాళ చివరి తేదీ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి విద్యార్థులకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లను ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ వాటికి సంబంధం లేకుండా సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా ఇవాళ కళాశాలలకు ఇవాళ డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇవాళ చాలా విద్యార్థులు ఇవాళ మేదిపట్నం నైటింగిల్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా ఇవాళ ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి విద్యార్థులకు ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఇవాళ కోరుకుంటూ ఈ పెండింగ్ లో ఉన్న దాదాపు 6,000 రూపాయల రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేసి ఈ పేద విద్యార్థులను ఆదుకునడానికి కళాశాలను ఆదుకుంటానికి కళాశాలలో చిన్న చిన్న ఉద్యోగులు పనిచేస్తున్న ఉద్యోగులను ఆదుకుంటానికి ప్రభుత్వం విడుదలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలకు సెర్చ్ కమిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా కనీసం ఆ సెర్చ్ కమిటీ కూర్చునే పెట్టలేదు. సెర్చ్ బీసీలు మాత్రం నియమించలేదు. బీసీలు లేకపోవడం వల్ల అధికారుల పాలనతోని విశ్వవిద్యాలయంలో కూడా ఇవాళ పాలనంతా అస్తవ్యస్తంగా ఇవాళ జరుగుతూ ఉన్నది. త్రిబులేడి బాసర్లో నెల కొద్ది విద్యార్థులు అక్కడ ఆందోళన చేపట్టినా కనీసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు బాసరకు గోడలు దునికి పేన సంఘటనలు గతంలో ఉన్నాయి. ఆ రోజు విద్యార్థులకు హామీ ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాసరా లాంటి త్రిబులేటి యూనివర్సిటీ ఇంకో 4 ఏర్పాటు చేస్తాం, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పారు. కానీ ఇవాళ 10 నెలలైనా కూడా కనీసం ఆ బాసర ముఖాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చూడలేదు. కనీసం అధికారులతోనే ఒక ప్రత్యేకమైన కమిటీస్ అయినా ఆ బాసర విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తారంటే విద్యా వ్యవస్థను నాశనం చేయాలని ఒక కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విద్యార్థుల పట్ల పక్షపాత ధోరణి విడనాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇలా మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్లు చాలా మంది పేద విద్యార్థుల కోసం గతంలో కేసీఆర్ గారు బీసీల కోసం, ఎస్సీల కోసం, మైనార్టీల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఇవాళ ప్రతి సంవత్సరం ఆగకుండా వాళ్ళందరికీ ఫీజు ఓవర్సీస్ పథకాన్ని అమలు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు విదేశ విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ప్రేమ దయా కరుణ ఉంటే వెంటనే వీటి మీద దృష్టి సారించి ఒక ఉన్నత స్థాయి మీటింగ్ను కండక్ట్ చేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదలేసి మిగతా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం.